క్రైస్త లార్డ్ దేవుని మహిమ కలుగాకండి. అందరూ బాగున్నారా? రండి దేవుని వాగ్దానం కలిసి చదువుకుందాం. కీర్తనలు 77 కీర్తన 12 వచనం. నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలు నేను ధ్యానించుకుందును. ప్రియులారా, మనలో దేవుని ప్రేమ చల్లారడానికి కారణము, మనలో దేవుని పట్ల ఆసక్తి తగ్గిపోవడానికి కారణము దేవుడు మునుపు మన జీవితంలో చేసిన మేల్ని మర్చిపోవడం, మునుపు చేసినటువంటి అద్భుతాలని మర్చిపోవడం. కనుక ప్రియులారా, మీ జీవితాల్లో దేవునికి మీరు దూరం కాకుండా ఉండాలంటే, మీలో సాతాను గర్వం తీసుకురాకుండా ఉండాలంటే, గత దినాల్లో దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలని ఒకసారి ధ్యానం చేసుకోండి. ఇదిగో పలానా సంవత్సరము పలానా రోజు నేను ఇంత అపాయంలో ఉంటే దేవుడు నన్ను కాపాడాడు, ఇదిగో ఆ రోజు నేను చాలా భయంకరమైన యాక్సిడెంట్లో చనిపోయింది, ఆ రోజు నా యేసయ్య అక్కడ కాపాడాడు, ఇదిగో నా పిల్లలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు దేవుడు. ఇట్లాగా ఏదైతే నీ జీవితంలో ఆయన కార్యాలు చేశాడో వాటిని అప్పుడప్పుడు తలపోసుకోండి, అప్పుడప్పుడు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోండి, అప్పుడప్పుడు మీకున్న స్నేహితులతో మాట్లాడండి. దేవుడు చేసిన కార్యాల గురించి మనం మాట్లాడుతూనే ఉండాలండి, ఎందుకంటే ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడండి. ప్రతిరోజు అద్భుతం చేస్తూనే ఉన్నాడు. ఆ అద్భుతం చేస్తున్న దేవుని కార్యాలని నువ్వు వివరించాలి, నువ్వు తలపోసుకోవాలి. అప్పుడే నీ పట్ల ఇంకా నూతనమైన కార్యాలు చేస్తాడు, అప్పుడే ఆయన అద్భుతాలు చేస్తాడండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఆయన కార్యాలని జ్ఞాపకం చేసుకోండి, పనికి మాలని జ్ఞాపకం చేసుకోకండి. ఎవరి చరిత్ర మనకు అవసరం లేదండి, పక్కింటి వాళ్ళ కథ మనకు అవసరం లేదండి. యేసు ప్రభు నీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలని తలపోసుకోండి, ఇతరులతో చెప్పుకోండి, ఇతరుల్ని ఆ విధంగా మీ సాక్ష్యాన్ని పంచుకునే వారిని దేవుళ్ళు నడిపించండి. అట్టి కృప దేవుడిచ్చేలాగన ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈ భయంకరమైన దినాల్లో యవన బిడ్డలనైనా అనేక మంది సెల్ ఫోన్కి అడిక్ట్ అయినగా ఆ భయంకరమైన బంధకాల నుంచి బిడ్డల్ని విడుదల దయచిన తండ్రి. ఉదయ కాలన ప్రభా, ఎంతమంది నా ప్రభా అయ్యా తల్లి తండ్రిని పోగొట్టుకుని అనాథలుగా ఉన్నారు, ఆ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునే సయ్యా. వృద్ధాప్యములు ఉన్న తల్లిదండ్రుల మీద నీ దయ చూపించిన తండ్రి. ముఖ్యంగా ఈ కడవరి దినాల్లో నా ప్రభా, మా దేశంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుల్ని ప్రభా రక్షించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఈ సంవత్సరంనైనా జరగబోయే ఎలక్షన్లో కూడా మీ కాపుదల దయచేయండి, మంచి నాయకులు మా దేశానికి ఇవ్వండి, మంచి నాయకులు మా రాష్ట్రానికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.